హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడికి వచ్చామో తెలుసా? దుబాయ్లో హిందూ టెంపుల్. దుబాయ్లో హిందూ టెంపుల్ అంటే అది మామూలుగా ఉండదు కదా. మరి చూసారా జనాలు ఎంత గట్టిగా ఉన్నారో? ఎందుకో తెలుసా? వీకెండ్ కాబట్టి. వీకెండ్లో చాలామంది జనాలు దర్శనానికి వస్తారు. ఇక్కడికి రాగానే చాలా పీస్ఫుల్గా అనిపించింది, మనసు అంతా చాలా బాగుంది. టెంపుల్ కూడా ఇది క్యూ అనమాట లోపలికి వెళ్ళడానికి. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ గుడి మొత్తం లోపలంతా పాలరాయితో ఉందండి. చాలా బాగుంది. చాలా అంటే మన ఇండియాలో మనం ఎలాగ ఫీల్ అవుతామో అలాగే ఫీల్ అవుతాం. లోపలికి వెళ్ళగానే ఇక్కడ దర్శనానికి ఫ్రీయే, దర్శనం ఫ్రీయే, కానీ సేవాస్ ఉన్నాయన్నమాట. సేవాస్లో మేము తీసుకున్నది వెంకటేశ్వర స్వామి సేవ తీసుకున్నాం. వెంకటేశ్వర స్వామి సేవకి 101 ధరమ్స్ అయిందండి, 101 ధరమ్స్ అయింది. అయితే అది ఇండియన్ మనీతో అప్రాక్సిమేట్లీ ఒక 2200 వరకు అయ్యింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ గురునాయక్ టెంపుల్ కూడా ఉందండి. అందులో ఇప్పుడు ఇక్కడ హిందూ టెంపుల్ అంటే ఒక్క దేవుడే కాదండి, మొత్తం అందరు దేవుళ్ళు ఉంటారు. సాయిబాబా వినాయకుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసి అయ్యప్ప స్వామి, సాయిబాబా, రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు, వెంకటరామమూర్తి, దుర్గామాత అందరూ ఉన్నారన్నమాట. అందరు దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడ అంతా దర్శనం అయింది, అర్చన అయిపోయింది. అక్కడ వీడియోస్ అయితే తీయనవలా, కానీ ఏదో అలా ట్రై చేసాం వీడియోస్ తీయడానికి. అయిపోయిన తర్వాత వచ్చాం, బయటకు వచ్చిన తర్వాత గురునాయక్ టెంపుల్ ఉంది పక్కనే. గురునాయక్ టెంపుల్లో భోజనం పెట్టారండి, ప్రసాదం. అక్కడ తినేసి తర్వాత మన ఈ టెంపుల్లోనేమో మాకు డ్రై ఫ్రూట్స్ ప్రసాదం కింద ఇచ్చారు. ఆ ప్రసాదం కూడా తీసుకొని ఇంకా